वेलकम टू अवर चैनल नेने यज्ञमूर्ति देवरा बॉक्स ऑफिस कलेक्शन मुगिंपुकु वच्चेसिनट्लेना अंटे अवननि अंटुन्नारु ट्रेड वर्गाल वाळ्ळु सो इप्पटिकी 18 रोजुल बॉक्स ऑफिस प्रयाणानि कोनसागिंचिनटुवंटि आ सिनिमा ई रोजु 19वा रोजुकु वच्चिंदि सो 18 रोजुलकु वच्चेटप्पटिकी ई सिनिमा ट्रेड वर्गालु अंदिस्तुन्नटुवंटि समाचारं प्रकारं ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 226 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఇందులో షేర్ వచ్చేటప్పటికి 244 కోట్ల 71 లక్షలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాళ్ళు సో ఆఫీషియల్ గా నిర్మాతలు ఏదైతే వాళ్ళు 16 రోజులకే 500 కోట్ల రూపాయల పైనే గ్రాస్ వచ్చింది అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం మనకు తెలుసు सो यूजुअल सिनेमा इंडस्ट्री लो सो एवैते रियल कलेक्शन्स उंटायो वाटिकी 10 नुंची 15 శాతం ఒక్కోసారి 20 శాతం కూడా పెంచి కలెక్షన్లు చెప్తూ ఉంటారు ఇదంతా కూడా అభిమానుల్ని సటిస్ఫై చేయడానికి లేదా తమ సినిమాకి ఇంత కలెక్షన్స్ వచ్చిందంటే అది సినిమాకి మరింత ప్రచారాన్ని కల్పించి మరింత ఎక్కువగా కలెక్షన్లని రావడానికి దోహదం చేస్తుందనే ఒక నమ్మకం వల్ల నిర్మాతలు అలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా మందికి తెలిసినటువంటి విషయమే మరి ప్రస్తుతం చూస్తే మరి ఇక్కడ చూస్తే కలెక్షన్ క్లోజ్ అంటున్నారు అంటే దాదాపుగా ఈ కలెక్షన్ అనేవి దేవర కలెక్షన్ అనేవి ముగింపుకి వచ్చేసినట్లనా నిజమేనా అంటే ఒక్క తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా ప్రాంతాలన్నిటిలో అన్ని చోట్ల కూడా భారీగా కలెక్షన్లు తగ్గిపోయాయని చెప్పాలి సౌత్ ఇండియాలో చూసుకుంటే తమిళనాడు డ్రై అయిపోయింది ఇక్కడ అక్కడ మనకి ఇంకా కలెక్షన్లుగా చాలా చోట్ల అసలు సినిమా ఎత్తివేయడం జరిగింది ఎందుకంటే అక్కడ రజనీకాంత్ మూవీ వేటయన్ రిలీజ్ అవడం వల్ల థియేటర్ నుంచి దాదాపుగా అత్యధిక థియేటర్ నుంచి అది కనుమరుగైపోయింది సో అక్కడ షేర్ వాల్యూ అనేది దాదాపు నిల్లైపోయిందని చెప్పాలి ఆల్మోస్ట్ అక్కడ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల రూపాయల మేర మాత్రం లాస్ ని చవిచూశారని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట అలాగే కర్ణాటక చూసుకున్నా గానీ అక్కడ కూడా మార్టిన్ అనే సినిమా కన్నడ మూవీ ధ్రువసర్జ అల్లు అర్జున్ సమీప బంధువైనటువంటి ధ్రువసర్జ హీరోగా నటించినటువంటి ఆ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవడం వల్ల అక్కడ కూడా థియేటర్ల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయింది అందువల్ల అక్కడ కూడా ఆల్మోస్ట్ షేర్ వాల్యూ అనేది లేదని చెప్తున్నారు అయినప్పటికీ కూడా అక్కడ రమారమి 1.25 కోట్ల రూపాయల వరకు డిస్ట్రిబ్యూటర్ లాభాలు అందుకున్నాడు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు ఇంకా కేరళకు వచ్చేటప్పటికి అక్కడ బిజినెస్సే చాలా మైనర్గా మినిమంగా జరిగింది అంటే 1 కోటి రూపాయల వాల్యూ అని చెప్పి అంటే దగ్గర దగ్గర 2-3 లక్షలు మాత్రం ఇంకా డెఫిసిట్ ఉందని చెప్తున్నారు అక్కడ కూడా డ్రై అయిపోయింది అక్కడ కూడా కలెక్షన్లు అనేవి రావట్లేదు ఇక ఓవర్సీస్ చూసుకుంటే అక్కడ కూడా మొదటి రోజు చాలా రికార్డు స్థాయి వసూళ్లు వచ్చినటువంటి ఆ సినిమాకి ఆ తర్వాత చాలా భారీ స్థాయిలో కలెక్షన్లు పడిపోయి క్రమేపీ తగ్గుతూ వచ్చాయి సో అక్కడ కూడా దాదాపుగా దాని ప్రయాణం దేవర ప్రయాణం బాక్స్ ఆఫీస్ ప్రయాణం ముగిసినట్లని చెప్పి చెప్తున్నారు ఇక హిందీ బిల్డ్లో సో మన దేశంలో హిందీ బిల్డ్లో చూసుకుంటే చెప్పుకోదగ్గ రీతిలోనే ఈ సినిమా మంచి కలెక్షన్లు ఇప్పటివరకైతే రాబట్టిందని చెప్పాలి ఓవరాల్గా చూసుకుంటే హిందీ బెల్ట్లో సో మొత్తంగా ఇది 33 కోట్ల పైనే షేర్ వసూలు చేసింది అంటే ఇక్కడ దీని వాల్యూ 20 కోట్లు అంటే 13 కోట్ల పైనే లాభాల్ని హిందీ బెల్ట్లో ఈ సినిమా వసూలు చేయటం ఒక విశేషంగా చెప్పుకోవాలి అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే 25 కోట్ల కానీ 35 దాదాపు 36 కోట్ల దాకా వచ్చింది ఇది అక్కడ కూడా షేర్ అనేది రావట్లేదు అక్కడ కూడా అంటే అక్కడ కూడా బిజినెస్ ముగిసిపోయిందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ బిజినెస్ అనేది ఇక ఒక్క మనం చూసుకుంటే 17వ రోజు ఒక్కసారి చూసుకుంటే 18వ రోజు అంటే తెలుగు నాట మాత్రం 1.37 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 154 కోట్ల రూపాయల షేర్ వచ్చింది సో ఓవరాల్గా ఇక్కడ 112.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూకి 154 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తంలోనే లాభాలు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు అందుకున్నారని చెప్పాలి ఆల్మోస్ట్ 41.5 కోట్ల రూపాయల లాభాన్ని ఇక్కడ
డిస్ట్రిబ్యూటర్లు అందుకున్నారని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ చూసుకుంటే అంటే తెలంగాణలో యాక్చువల్గా 44 కోట్ల రూపాయల వాల్యూకి 60 కోట్ల రూపాయల పైన వచ్చాయి. అంటే ఇక్కడ దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆయన మంచిగానే బాగానే అంటే దాదాపు 16 కోట్ల రూపాయల లాభాన్ని ఆయన ఆర్జించారు. అట్లాగే సీడెడ్లో చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ 7 నుంచి 8 కోట్ల రూపాయల లాభం అక్కడ డిస్ట్రిబ్యూటర్ అందుకున్నారు. ఇక ఆంధ్రాలో చూసుకుంటే మిగతా రెవెన్యూ అంటే నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి మొత్తం కోస్టల్ కానివ్వండి ఉత్తరాంధ్ర కానీ మొత్తం కలిపి ఇక్కడ 46.5 కోట్ల రూపాయలకు గాను 46.5 కోట్లకి 64 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఎంత మంచి లాభాలని డిస్ట్రిబ్యూటర్లు అందుకున్నారు. సో ఇది మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 429 కోట్ల రూపాయల గ్రాస్ గాను 246 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని చెప్పేసి 18 రోజులకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మొత్తంగా చూసుకుంటే 62 కోట్ల రూపాయల పైనే షేర్ అనేది వచ్చింది లాభంగా. సో ఇది అంటే పెద్ద లాభం కింద చెప్పాలి, మంచి ప్రాఫిట్స్నే అందుకున్నారని చెప్పాలి. సో మొత్తంగా చూసుకుంటే మనం ఒక్క తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా సో 18వ రోజుకి వచ్చేటప్పటికి కలెక్షన్లు బాగా పడిపోవటం మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 18వ రోజు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మనకి 1,57,00,000 రూపాయల షేర్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ 1,57,00,000 రూపాయల్లో ఒక తెలుగు రాష్ట్రాల వాటనే 1,37,00,000 రూపాయలు. అంటే మిగతా అన్ని చోట్ల కలిపి తెలుగు రాష్ట్రాల మినహా వచ్చింది కేవలం 20 లక్షల రూపాయల షేరు మాత్రమే 18వ రోజు. దాన్ని బట్టి ఈ సినిమా కలెక్షన్ అనేది ముగింపు దశకు వచ్చేసిందని చెప్పేసి ఒక నిర్ధారణకి వస్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. వేరే ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరొక నెక్స్ట్ మళ్ళీ అంటే దీపావళి వచ్చేంత వరకు కూడా ఈ సినిమా రన్ అనేది కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పెద్ద సినిమాలు ఏవి పోటీలో లేకపోవటం ఒక కారణం కావచ్చు. రజనీకాంత్ వేటయ్యను కానివ్వండి, అలాగే గోపీచంద్ శ్రీనివైట్ల సినిమా విశ్వం కానివ్వండి, మిగతా మరి 2-3 సినిమాలు చిన్న సినిమాలు కానివ్వండి, అంటే జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో, ఇలాంటి సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపించట్లేదు, ప్రేక్షకులను పెద్దగా అలరించట్లేదు. అందువల్ల ఇప్పటికీ కూడా స్టిల్ తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి దేవరనే వాళ్ళని ఇప్పటికీ ఆకర్షిస్తూ ఉంది. అందుగురించే ఆ మాత్రం షేర్ అనేది వస్తూ ఉంది. సో దీపావళి వరకు దీన్ని రన్ను ఈ విధంగా కొనసాగుతుందా లేదా అనేది అంటే ఎంతో కొంత షేర్ అనేది వస్తూ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మిగతా చోట్ల మాత్రం దాదాపు ఈ కలెక్షన్ అనేది దాదాపు క్లోజింగ్కి వచ్చేసింది అనేదే ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు మాట. చూద్దాం మరి రాబోయే రోజుల్లో దేవర అనేది ఈ తెలుగు నాట అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు 1-1.5 కోట్ల రూపాయల మధ్య షేర్ ఇంకా వస్తూ ఉండటం వల్ల ఇంకా ఆశాభావంతో ఉన్నారు. ఇంకా ఇక్కడ మరింత కలెక్షన్ వస్తుందని చెప్పేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. చూద్దాం చివరికి ఇది ఎక్కడ ఆగుతుందో, ఈ సినిమా రన్ అనేది కలెక్షన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దాకా అంటే ఇప్పటికే 154 కోట్ల రూపాయల షేర్ రావటం వల్ల ఇంకా మరికొంత మొత్తం టోటల్ బిజినెస్ పూర్తి అయ్యే లోపల టోటల్ రన్లో మరొక 3-4 కోట్ల రూపాయలైనా వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. అలా టచ్చి మొత్తం టోటల్ క్లోజ్ అయ్యేటప్పటికి రన్ క్లోజ్ అయ్యేటప్పటికి ఎంత అవుతుందో, బిజినెస్ ఎంత అవుతుందో చూడాల్సింది.